हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। वीडियो लो ट्राइकलर स्वीट रेसिपी मी तो शेयर चेसुकोबोतुन्नान। सो रेसिपी लोकी वेल्लिपोदामु। मुंदुगा स्टव वेलिगिंचुकोनि पैन पेट्टुकोवाली। पैन वेडक्काक 3 टेबल स्पून्ल नेय्यि याड चेसुकोवाली। इप्पुडु हाफ कप पालनि याड चेसुकोवाली। इक्कड स्टव नि मनं मीडियम फ्लेम लो पेट्टि पालनि मरगनिव्वाली। पालु मरिगिपोयाक स्टव नि लो फ्लेम लो पेट्टि 1.5 कप मिल्क पौडर नि याड चेसुकोवाली। ఇలాగా మిల్క్ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి। అలాగైతే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది। ఇలా మొత్తం మిల్క్ పౌడర్ అంతా కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకున్నాక ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి। ఇక్కడ లో ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి। ఇలాగ దగ్గర పడిపోయాక స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక స్పూన్ హెల్ప్ తోటి ఇలాగ మనం చల్లారనివ్వాలి। ఇది కొద్దిగా చల్లారిపోయాక 3 ఈక్వల్ పోర్షన్స్ కింద డివైడ్ చేసుకొని ఒక్కొక్క బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి। ఇక్కడ పౌడర్డ్ ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను, కావాల్సి జెల్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలాగ ఆరెంజ్ కలర్ వచ్చేలా కలిపేసుకోవాలి। ఇప్పుడు ఇంకొక బౌల్ లోకి గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్నాక ఒక ప్లేట్ మీద మొత్తం నెయ్యితో రాసేసుకున్నాక చేతులకు కూడా కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలాగ రెక్టాంగిల్ షేప్ లో మనం గ్రీన్ కలర్ ని షేప్ చేసుకోవాలి। ఇప్పుడు గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ ని షేప్ చేసుకున్నాక తర్వాత ఆరెంజ్ కలర్ ని కూడా మనం పైన స్ప్రెడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి। 20 మినిట్స్ అయిపోయాక దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి। ఇలాగా మనం కట్ చేసుకుంటే ట్రై కలర్ స్వీట్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటే మనకు ట్రై కలర్ స్వీట్ రెడీ। సో మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి। అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అసలు మర్చిపోవద్దు। థ్యాంక్ యూ।